కొదలకూరి ఎస్ఏ కరీముల్లా ఉదయగిరి నారాయణపై రెండు మూడు సార్లు దాడులు జరిపినందువల్లే తాను ఆత్మహత్య చేసుకున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ఆత్మహత్యను కప్పిపుచ్చేందుకే అధికార పార్టీ 175,000 రూపాయలకు బేరమాడి కేసును నీరు కార్చే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ ఎమ్మెల్యేలను చూస్తే అధికారులకు ప్యాంట్లు తడిచిపోతున్నాయంటూ ఆయన ఆవహేళన చేశారు. మూడో రోజు ఏంటంటే 175,000కి భార్యని భయపెట్టి సెటిల్ చేసుకున్నారంట. ఆ అమ్మాయి వాయిస్ నా దగ్గర క్లియర్గా ఉంది. ఆ అమ్మాయి ఒకటే చెప్పింది, అయ్యా మొదటి రోజు తీసుకోపోయినారు, సాయంత్రం నేను పోయి విడిచిపెట్టుకొని వచ్చా, మళ్ళీ రెండోసారి తీసుకోపోయినారు, నిన్ను విమానం వేస్తామని చెప్పి ఆ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చాడో ఫిర్యాదుదారుడు బెదిరించి గందరగోళం చేశాడు. మళ్ళీ మొన్న పోలీసులు ఫోన్ చేసి రమ్మనేటప్పటికీ ఏం చేస్తారు అని చెప్పేసి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడయ్యా. ఇది జరిగింది, వాడు చంపారా, అసలు ఆయనే చనిపోయినాడు కూడా నాకు అర్థం కావటం లేదు, ఎట్ట చనిపోయినాడు కూడా అర్థం కావటం లేదు అయ్యా అని చెప్పి చెప్పారు. ఒకసారి ఆ కరిముల్లా ఎస్ఐ పిలిపించుకొని దాడి చేశాడు, కొట్టాడు తీవ్రంగా. రెండోసారి పిలిపించుకొని నిన్ను విమానం ఎక్కిస్తామని ఎవరైతే కంప్లైంట్ ఇచ్చాడో పోలీస్ స్టేషన్లో కూర్చొని బెదిరించినాడు. అది ఈరోజు పరిస్థితి. నేనేమంటానంటే అసలు కంప్లైంట్ ఫిర్యాదు ఈరోజుకి ఎఫ్ఐఆర్ కట్టకుండా ఎందుకు పోలీస్ స్టేషన్కి రెండు సార్లు పిలిచి కొట్టారు, మళ్ళీ మూడోసారి ఎందుకు పెట్టారు? ఈ రోజుకి ఎఫ్ఐఆర్ కాలే, ఎఫ్ఐఆర్ కట్టాలి కదా, తర్వాత రెఫర్ చేయి. అతను దొంగతనం చేయకపోతే రెఫర్ చేయి. దొంగతనం చేసి ఉంటే బెయిలబుల్ సెక్షనా, నాన్ బెయిలబుల్ కోర్టుకు పెడతావా? నువ్వెవడివి కొట్టేదానికి? 3 సార్లు 4 సార్లు పిలిపించేదానికి నువ్వెవడివి? ఈరోజు 32 ఏళ్ల దళిత యువకుడు ప్రాణాలు పోంగొట్టుకున్నారు. 1,75,000 3 లక్షలకి విలువ కట్టే రోజులు ఇవి, దుర్మార్గపు రోజులు. నేనేమంటానంటే యాజ్ ఇట్ ఈస్ ఆ అమ్మాయి ఏం చెప్పింది, ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ తీసుకుపోయినారు, ఎందుకు భయపడి చచ్చిపోయినాడని చెప్పారో అది రిజిస్టర్ చేయండి. అది ఏమవుద్ది, 306 కిందకు వస్తుంది. వచ్చినప్పుడు ఒక దళితుడి ప్రాణాలు వేరే వాళ్ళ వల్ల పోతే 7 లక్షల రూపాయలు డబ్బు సహాయము, ప్లస్ భార్యకు ఉద్యోగం, భార్య బిడ్డలు ఎవరికొకరికి ఉద్యోగము, ఒక ఇళ్ల స్థలము, ఒక భూమి ఇచ్చే చట్టం ఆడు ఉంది, ఆడు ఏడ్చుంది. ఇక్కడ ఉండే ఎస్పీలకి, కలెక్టర్లకి, ఎమ్మెల్యేలు, మంత్రులను చూస్తే ప్యాంట్లు తడిచిపోతున్నాయి. ఇక్కడ చట్టాలు లేవు, మానవత్వం లేదు. అక్కడ ఉండే రెవెన్యూ వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ విఆర్ఓలు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ రోజుకి కంప్లైంట్ లేదు. ఆ అమ్మాయిని కూర్చోబెట్టి కంప్లైంట్ ఇనియకుండా బేరాలు చేసి ఒత్తిడి చేసి భయపెట్టే పరిస్థితి వచ్చింది. నేనేమంటానంటే చట్ట ప్రకారం ఆ కుటుంబానికి చిన్న బిడ్డలు, పసి బిడ్డలు 32 ఏళ్ల కుర్రోడు చనిపోతే మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు ఈరోజు జిల్లాలో ఉండే అధికారులు. ఇది దుర్మార్గం అని నేను చెప్తున్నాను. ఇది ఆ అమ్మాయికి అండగా దళితులందరూ నిలబడండి, దళితుల హక్కులు కాపాడుకోండి, మేము అండగా ఉంటాం. రాజకీయం కోసం కాదు, ఇది నిండు ప్రాణం, ఒక కుర్రోడు ప్రాణం పోతే ఊరుకుంటాం, ఎవరికి కూడా న్యాయం కాదని చెప్పి నేను మనం చేస్తుండ